వెల్కమ్ టు భానుస్. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లాకు సిబిఐ బృందం చేరుకుంది. వివేక హత్య కేసులో మరికొందరిని అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నేడు సిబిఐ ఎస్పీ వికాస్ సింగ్, అడిషనల్ ఎస్పీ ముఖేష్ శర్మ కడప జిల్లాకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్ నుంచి పులివెందులకు బయలుదేరారు ఎంపీ అవినాష్ రెడ్డి. మధ్యాహ్నం భాకరాపురంలోని స్వగృహానికి చేరుకోనున్నారు అవినాష్. కడప జిల్లాకు సిబిఐ బృందం చేరుకుంది. వివేక హత్య కేసులో మరికొందరి అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నేడు సిబిఐ ఎస్పీ వికాస్ సింగ్, అడిషనల్ ఎస్పీ ముఖేష్ శర్మ కడప జిల్లాకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్ నుంచి పులివెందులకు బయలుదేరారు ఎంపీ అవినాష్ రెడ్డి. మధ్యాహ్నం భాకరాపురంలోని స్వగృహానికి చేరుకునున్నారు అవినాష్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనాథ్ అందిస్తారు. శ్రీనాథ్. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తును సిబిఐ చాలా వేగవంతం చేస్తుంది. ఒకవైపు ఉన్నత న్యాయస్థానాలలో తమ వాదనలను వినిపిస్తూనే గ్రౌండ్ లెవెల్లో తమ పని తాను చేసుకుంటూ ముందుకెళ్తోంది. గత కొద్ది రోజులుగా సిబిఐ అధికారులు పులివెందుల్లో ఉన్నారు. వాళ్ళు కొన్ని రోజులుగా తమ దర్యాప్తులో భాగంగా దత్తగిరికి సంబంధించినటువంటి భద్రతను అడిగి తెలుసుకున్నారు. దత్తగిరికి భద్రతలో సంబంధించి ఎలాంటి అనుమానం వ్యక్తం చేసిన తమ దృష్టి తేవాలని సిబిఐ అప్రూవర్ గా మారినటువంటి దత్తగిరికి ఒకవైపు భరోసా ఇస్తూనే మరొకవైపు ఈ కేసులో కీలకమైనటువంటి ఉదయ్ కుమార్ రెడ్డి ఉద్యోగం చేస్తున్నటువంటి ఐసీఎల్ కర్మాగారంలో ఉన్నతాధికారులతో కూడా సమావేశమయ్యారు. అతని యొక్క బిహేవియర్, అతని ఉద్యోగము ఎలా వచ్చేవాడు అనేటువంటి అనేక అంశాలను పరిశీలించడంతో పాటు ఉదయ్ కుమార్ రెడ్డి సహచర ఉద్యోగులను హైదరాబాద్ కు పిలిపించుకొని సిబిఐ బృందం విచారణ చేపట్టింది. మరోవైపు కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లారు. కృష్ణారెడ్డి భార్యతో మాట్లాడినట్లుగా కూడా కృష్ణారెడ్డి స్వయంగా ఒప్పుకున్నాడు. ఇన్ని నేపథ్యాల్లో మరొక బృందం, అంటే పులివెందుల్లో ఉన్నటువంటి బృందం కాకుండా మరొక బృందం సిబిఐ అధికారుల ఉన్నతాధికారుల బృందం కడపకు వచ్చింది. ఈ బృందం అంటే ఎస్పీ, అడిషనల్ ఎస్పీ స్థాయిలో అధికారులు ఈ బృందంలో ఉండడంతో ఖచ్చితంగా కీలకమైనటువంటి పరిణామాలు కడప జిల్లాలో చోటు చేసుకోబోతున్నాయన్నటువంటిది అందరూ అనుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. కడప పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ కు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టులో తీర్పు వచ్చినటువంటి నేపథ్యంలో ఆయనకు నోటీసులు ఇస్తారా లేదంటే అరెస్ట్ చేస్తారా అన్నటువంటి కోణంతో పాటు ఇతర వ్యక్తుల ప్రమేయాలు, వాళ్ళను అదుపులోకి తీసుకునే అంశాలపై కూడా తీవ్ర చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సౌమ్య శ్రీనాథ్, మరికొందరిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆ అనుమానాస్పద వ్యక్తులు ఎవరు, సమాచారం ఉందా దీనికి సంబంధించి? ప్రస్తుతానికైతే సిబిఐ దర్యాప్తు కీలక దశకు చేరుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఎవరిని అరెస్ట్ చేస్తారన్నటువంటి దానిపై స్పష్టత లేనప్పటికీ గృహాగానాలలో మాత్రం కడప పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి ఉన్నారు. ఆయనతో పాటు
మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ అందులో ఎవరెవరు ఉంటారన్నటువంటి అంశాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ శ్రీనాథ్.